అందరికీ నమస్తే. డాక్టర్, కొత్త రవీంద్రబాబు గారు రచించిన అమృత కలసం నవల 8వ భాగం. శాంసంగ్ సలోమీలు అవతారస్వామి కాటేజీ పక్కనున్న కాటేజీలో చేరిపోయారు. శాంసంగ్ కాటేజీ బయటికి రాబోయి మరలా వెనక్కి వెళ్ళాడు. అతన్ని చూడగానే బయట నిలబడి ఉన్న వాళ్ల ముఖాన చిరునవ్వుతో నిండిపోతుండటం చూసి అతను ఎంతో సిగ్గుపడిపోయాడు. సలోమి భర్త సంగతి గమనిస్తున్నట్లు లేదు. ఆమె కాటేజీ బయటకు వచ్చి అటూ ఇటూ చూసి దూరాన ఉన్న అరటితోట వైపు నడవసాగింది. ఏపుగా పెరిగిన అరటితోట దేవేంద్ర మందిరంలో తన్మయత్వంలో నిలబడిపోయిన అప్సరాంగనా సముదాయంలా ఉన్నది. రాజయ్య అప్పుడే ఇంజిన్ వదిలినట్లున్నాడు. నీళ్లు దారగా వచ్చి సిమెంట్ తొట్టులో పడి అందులో నుంచి కాల్వగుండా తోటలోనికి వెళుతున్నాయి. నీళ్లదార చూడగానే సలోమీలో ఉత్సాహం ఉరకలు వేసింది. జీన్సు సాక్సు విప్పి ఒక పక్కన ఉంచి అండర్ ప్యాంట్ లోదుస్తువులతో నీళ్ల తట్టులో కూర్చుని నీళ్లదారలో చేతులు కాళ్ళు ఊపుతూ చిన్నపిల్లలా ఆడసాగింది. ఆశ్రమం చూడటానికని వచ్చిన విజిటర్స్లో కొంతమంది అరటి తోట దగ్గరకు వచ్చి చేరారు. చుట్టుపక్కల ఉన్న ప్రతి అరటి చెట్టు వెనక ఒకరు ఉండి సలోమి అర్ధనగ్న దేహాన్ని వీక్షించసాగారు. అరటి తోటలో పసరిక మేస్తూ ఆ ప్రాంతాలకొచ్చింది ఒక లేడిపిల్ల. చెంగున నీళ్ల తొట్టులో నుంచి ఎగిరి దూకి లేడికూన వెంటపడింది సలోమి. బెదురుతున్న కళ్ళతో ప్రపంచాన్ని వీక్షిస్తున్న లేడికూన సలోమి తన వైపుగా పరిగెత్తుతూ వస్తుండటం చూడగానే ముందరి కాళ్లతో ఎగురుతూ తోటకి అడ్డదిడ్డంగా పరిగెత్తసాగింది. 10 బారల ముందు లేడుకూన వెనక సలోమి పరిగెడుతూ ఉంటే ఒళ్లంతా కళ్ళు చేసుకుని చూస్తూ ఉండిపోయారు అరటి తోటలోని యువకులు. అదిగో ఇటు పోయింది, ఆహా అటు అటు, పాపం లేడిపిల్ల బెదిరిపోయింది. ఆ అమ్మాయి చూడు ఎలా అలసిపోయిందో, పాపం రొప్పుతున్నది. సలోమీని చూస్తూ ఒక అతను అన్నాడు. అందమైన ఆమె ఆయాసంతో రొప్పుతూ ఉండటం చూస్తున్న యువకులలో ఆవేశం పెరిగిపోయింది. పట్టుకోండి పట్టుకోండి అంటూ ఆ లేడికూనను వెంబడించారు. అన్ని వైపులా ఒక్కసారిగా జనం పరిగెత్తటం చూసి లేడికూన ఎటు పరిగెత్తాలో దిక్కు తెలియక అలాగే నిలబడిపోయి విపరీతంగా రొప్పసాగింది. ఒక యువకుడు చప్పున వెళ్ళి ఆ లేడుకూనను ఎత్తుకుని సలోమి దగ్గరకు తీసుకువచ్చాడు. అతని చేతుల్లోంచి లేడిపిల్లను అందుకుని దాని ఒళ్లంతా నిమురుతూ సో క్యూట్ అంటున్న సలోమి వంక చూస్తూ ఉండిపోయారు చుట్టూ చేరిన వాళ్ళు. తోటంతా తొక్కిపారేశారు. అరటి పిలకలన్నీ విరిగిపోయాయి. కుంటాడి పెళ్లం 4 రోజులుంటే అరటి తోట నాశనమైపోద్ది. నీటి కాలువలు గట్లన్నీ పాడైపోయాయి. సాములోరుతో ఈ విషయం చెప్పాలి అని గొణుక్కోసాగాడు రాజయ్య. లేడిపిల్లను ముద్దులతో ముంచేస్తూ సలోమి ఆమె వెంట గుంపులుగా యువకులు ఆశ్రమమంతా తిరిగారు. ఆ లేడిపిల్లను ముద్దులతో ముంచేస్తూ సలోమి ఆమె వెంట యువకులు గుంపులుగా ఆశ్రమమంతా తిరగసాగారు. స్వామి, పింగాణి సామాని కొట్లో ఆబోతుపడ్డట్లు ఆశ్రమంలో సలోమి అడ్డు ఆపు లేకుండా తిరుగుతోంది. ఒంటి మీద సరి అయిన ఆచ్ఛాదన లేకుండా ఆ అమ్మాయి తిరుగుతూ ఉంటే ఆశ్రమానికి వచ్చిన విజిటర్సే కాకుండా ఆశ్రమంలోని బ్రహ్మచారి స్వాములు కూడా కొందరు మతులు పోగొట్టుకుని ఆ అమ్మాయి వెంట అలోపలోమంటూ తిరుగుతున్నారు అంటూ చిద్రూపస్వామికి విన్నవించుకున్నాడు ప్రత్యగాత్మ. చిత్తశుద్ధి లేని సాధన సఫలం కాదంటారు. అందుకే ఇంద్రియ నిగ్రహం లేని వ్యక్తుల చిత్తచాంచల్యం గురించి మనమెందుకు బాధపడాలి? ఎదురు ప్రశ్న వేశాడు చిద్రూపస్వామి. స్వామి, ఇనుప కచ్చటాలు ధరించిన మునిముచ్చులు సైతం అప్సరాంగనా సందర్శన మాత్రానికే దీక్షాభ్రష్టులైపోయారు. అలాంటిది సాధారణ మానవులను సలోమి అర్ధనగ్న దేహం ప్రలోభపెట్టకుండా ఉంటుందా? నీవన్నది నిజమే. హరినామాక్షరాలు ముద్రించిన చీర ధరించిన వారు తప్ప ఆశ్రమంలో ఉండరాదని సలోమీతో చెబుదాం. చీర ధరించాక సలోమీని చూడాలని ఎగబడేవారి సంఖ్య తగ్గిపోతుందిచ్చు.
తర్వాత మాటలు వినిపించలేదు. స్వామి, చిద్రూపస్వామి అంటూ ముందుకు పరిగెత్తుకుంటూ వచ్చాడు ప్రయాగాత్మ వాకిట్లోనుంచి. ఆ క్షణాన కరెంటు పోయి లైట్లు ఆరిపోయాయి. స్వామి భుజాల్ని పట్టుకున్న ప్రయాగాత్మ చేతులకు చిక్కటి ద్రవం తగిలింది. 2 నిమిషాలున్నాక కరెంటు వచ్చింది. చిద్రూపస్వామి తల తెగి క్రింద పడిపోయి ఉన్నది. మెడలోని రక్తనాణాలలోంచి గొట్టం కొట్టినట్లు చిమ్ముతున్న రక్తం చూసి స్పృహ తప్పి పడిపోయాడు ప్రత్యేగాత్మ. పిన్ని, ఏం తోచటం లేదు, విసుగ్గా అంది నిమీలిత. సినిమాకు వెళదామా? ఏం సినిమాలు, చూడగా చూడగా సినిమాలన్నీ ఒకే విధంగా ఉన్నాయి అనిపిస్తుంది, బోర్. పోనీ ఏదైనా నవల చదువుతావా? మరి శశి ఇంకా రాలేదేం? ఓహో, అదా సంగతి. వయసులో ఉన్న ఆడపిల్ల మనసు ఏం కాలక్షేపం కోరుకుంటుందో కనుక్కోలేకపోయాను. పో పిన్ని. అంత కోపం ఎందుకమ్మా? శశి ఇంటికి రాగానే అతని నేరం విచారించి తగు శిక్ష వేస్తాను, సరేనా? నేరమా? అవును, అందమైన ఆడపిల్లను ఇంట్లో వదిలి వెళ్ళిపోవటం నేరం కాదా అంటూ వంట ఇంట్లోనికి వెళ్ళిపోయింది సుమతి. పోస్ట్మ్యాన్ పిలుపు విని గేటు వద్దకు వెళ్ళింది నిమీలిత. గిరిధారి ఎంటర్ప్రైజెస్, శశాంక, కేర్ ఆఫ్ శ్రీనివాసరావు. ఉత్తరం మీద ఆ అడ్రస్ చూడగానే నిమీలిత వంటి మీద తేళ్ళు జరులు పాకినట్లు అనిపించింది. తల గిర్రును తిరిగిపోయినట్లు అనిపించింది. వంటి నిండా చెమటలు పట్టేశాయి. వరండాలో స్తంభానికి జారగలబడి కూర్చుంది. విపరీతమైన దడ పుట్టి మణికిపోసాగింది. అంతలోనే ఆమె మనసులో ఒక ఆలోచన వచ్చింది. ఒకవేళ గిరిధారి ఎంటర్ప్రైజెస్ పేరుతో మరొక కంపెనీ ఉన్నదేమో? శశి డాడీ గోవర్ధన్ రావు కంపెనీలోనే పనిచేస్తున్నాడని ఎందుకనుకోవాలి? ఒకే పేరుతో ఎన్నో కంపెనీలుండటం విశేషమేమీ కాదు అనుకుంటూ ఉంటే మనసు కొంచెం కుదుటపడింది. చేతిలో ఉన్న ఉత్తరం వంక పరీక్షగా చూసింది నిమ్మి. పోనీ కవరు చించి చూస్తే నిజం తెలియవచ్చు అనిపించింది. ఇతరుల ఉత్తరాలు చించి చదవకూడదు. చిన్నప్పుడు టీచర్ చెప్పిన మాటలు చెవిలో రింగుమన్నాయి. మనసు పెట్టే తొందర యుక్తాయుక్త విచక్షణను త్రోసివేసింది. కవరు చించేసింది నిమ్మి. ఒక ఫోటో, ఒక ఉత్తరం. డియర్ శశాంక, మన ఒప్పందం గుర్తుందనుకుంటా. గోవర్ధన్ రావుకు నువ్వు నమ్మిన బంటువుగా చలామణి అవుతున్నావు. ఈరోజు ఆయన నువ్వెంత చెబితే అది తూచా తప్పకుండా చేస్తున్నాడు. నా వరకు నేను మన ఒప్పందం ప్రకారం నడుచుకుంటున్నాను. నువ్వు కూడా అలాగే చేస్తే కథ సుఖాంతం అవుతుంది. బ్రహ్మచారి బ్రతుకు విసుగు పుట్టకుండా స్వీట్ డ్రీమ్స్ కలగడానికైనా ఈ ఫోటోను దిండి కింద ఉంచుకో. కింద సంతకం లేదు. శశి దేహం నడుం దగ్గర నుంచి నగ్నంగా మెరుస్తున్నది. ఆ ఫోటోలో విశాలమైన డబల్ బెడ్ మీద అతను పక్కనే దాదాపు కౌగిలించుకుని పడుకుని ఉంది ఒక అందమైన అమ్మాయి. ఆ అమ్మాయి వీపు మాత్రం కనబడుతోంది. ఫోటోలో కనిపించినంత మేర ఆమె వంటి మీద నూలుపోగు లేదు. ఉద్వేగభరితమైన హృదయం నుంచి వెలువడే భావ ప్రకంపనను తట్టుకోలేక చేతులు వణికాయి. చేతిలో ఫోటో క్రిందికి జారిపోయింది. కనులపై నీరు పొరలా కమ్మాయి. నీటి పొర నుంచి క్రిందపడ్డ ఫోటో వంక చూసింది నిమీలిత. ఫోటోలోని శశి కనులలో కనబడుతున్నది ఆనందమా, వాంఛ తృప్తి వలన కలిగిన అలసట, అందమైన అమ్మాయి పొందు కలిగించిన అనురక్తి భావమా? ఏమైతే నాకెందుకు ఈ శశి పయోముఖ విషకుంభం, గోముఖ వ్యాఘ్రం? అందమైన ఆడపిల్ల కౌగిలిలో ఆనందంగా ఒదిగిపోయే ఇతన్ని చూసి మోసపోవటం కంటే తెలివి తక్కువ విషయం మరొకటి ఉండదు. పైగా శశి డాడీ కంపెనీలో పనిచేస్తున్నాడు. డాడీ నుంచి కోట్లు విలువ చేసే ఆయన ఆస్తి ఐశ్వర్యం అధికారం నుంచి తప్పించుకుని పారిపోవాలి అనుకున్నది నిమీలిత. పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్లు ఇంటి నుంచి పారిపోయి డాడీ నమ్మిన బంటు ఇంటిలో చేరింది. నాకంటే తెలివి తక్కువ వాళ్ళు ఈ ప్రపంచంలో మరొకరుండరు అనుకుంటూ ఉంటే అంతులేని నిర్వేదంతో నిమ్మి మనసు నిండిపోయింది. ఎదురుగా మారుతీ కారు కనిపించింది.
ఇన్నాళ్లుగా ఆ కారు ఉనికిని దాదాపుగా మరిచిపోయింది నిమ్మి. శశి గదిలో సూట్ కేసులో బట్టలు, కొద్దిగా డబ్బు ఉన్నాయి. కారు తాళాలు శశి గదిలో టేబుల్ మీద ఉన్నాయి. ఆలోచనల అలజడితో అస్తవ్యస్తమైపోయిన నిమ్మి మనసులో ఒక నిర్ణయానికి వచ్చేసింది. పారిపోవాలి. ఇంటి నుంచి, విజయవాడ నుంచి, శశి నుంచి, శ్యామ్ నుంచి, మదర్ నుంచి పారిపోవాలి. వీధిగేటు తలుపులు తెరిచింది నిమ్మి. సుమతితో చెప్పి వెళదామని లోపలికి అడుగుపెట్టబోయింది. ఆమె తను శశి మేనమామ కూతురు అనుకుంటూ ఉన్నది. ఆమెకేం చెప్పాలి? సూట్ కేస్ కారులో పెట్టింది. కారుని స్టార్ట్ చేసింది. కారు శబ్దం విని అమ్మాయి నిమ్మి అంటూ బయటకు వచ్చింది సుమతి. కానీ అప్పటికే నిమ్మి మారుతి కారు ఇంటి గేటు దాటి దూసుకుపోయింది. వర్షించబోయే మేఘంలా నిమ్మి ముఖం జేవిరించి ఉండటం కనిపించింది సుమతికి. మొగల్రాజుపురం నుంచి ఏలూరు రోడ్డు వైపుగా కారు పోనిచ్చింది నిమ్మి. చిటపట రాలే వాన చినుకుల్లా ఆమె కనుదోయి నుండి టపటపా నీటి చుక్కలు రాలిపోతున్నాయి. శశిపైన కోపంతో మండిపోతున్న గుండెలపై కన్నీటి చుక్కలు రాలి మనసు కొంత శాంతపడింది. చిన్నప్పుడే పోయిన తల్లి గుర్తొచ్చింది. ఉండి లేనివాడైపోయిన తండ్రి కూడా గుర్తొచ్చాడు. రేర్వ్యూ మిర్రర్లో అప్రయత్నంగా చూసింది నిమ్మి. తన కారు వెనుక 20 గజాల దూరంలో స్కూటర్ మీద వస్తున్నాడు టామీ. టామీ తన తండ్రి గోవర్ధనరావుకు నమ్మిన బంటు. అందుకే అతన్ని తను టామీ అని పిలిచేది. ఇంట్లో ఉన్న కుక్క పేరుతో. తన కారు వెనుక 20 గజాల దూరంలో స్కూటర్ మీద వస్తున్నాడు టామీ. టామీ తన తండ్రి గోవర్ధనరావుకు నమ్మిన బంటు. అందుకే అతన్ని తను టామీ అని పిలిచేది. ఇంట్లో ఉన్న కుక్క పేరుతో. నువ్వు ఆ కుక్క టామీ కంటే విధేయుడివి అనేది అతనితో ఏడిపించటానికి, ఉడుక్కోవటానికి బదులుగా నవ్వుకునేవాడు తను. టామీ అసలు పేరు సుదర్శనం. సుదర్శనంకు కోపం తెప్పించాలనుకునేది నిమీలిత. యు టామీ బాస్టర్డ్ అనేది కుక్కవంక చూస్తూ నిమ్మి. అయినా ఆ సుదర్శనం ముఖాన ఉన్న చిరునవ్వు మాయమయ్యేది కాదు. అతనికి కోపం తెప్పించాలని శతవిధాలా ప్రయత్నం చేసి చూసింది నిమ్మి. కోపం వస్తే అతను బాడీగార్డ్లా తన వెంటపడి తిరగటం మానుకుంటాడని అనుకున్నది. కానీ ఏం చేసినా ఏమన్నా అతనికి కోపం రాలేదు. నీడలా తన వెంట తిరగటం మాత్రం మానలేదు. ఇప్పుడు టామీ తన వెంట వస్తున్నాడంటే అతను తాను శశి వెంట సుమతి ఇంట్లోనికి రావటం, ఇన్ని రోజులు అక్కడ ఉండి చూశాడన్నమాట. ఒకవేళ ఇదంతా డాడీ పన్నాగమా? ఆ ఆలోచన రాగానే ఉలిక్కిపడింది నిమీలిత. తను శశి ఎడల ఆకర్షించబడుతున్నానని టామీ ద్వారా తెలుసుకుని ఉంటాడు డాడీ. శ్యామ్ మదల్ నుంచి వేరు చేయటానికి ఉపయోగించిన పద్ధతిలోనే శశి నుంచి తనను వేరు చేయటానికి డాడీ ఇందాక తను చూసిన ఫోటో ఆ ఉత్తరం పంపలేదు కదా. ఆ ఆలోచన వచ్చిన మరుక్షణం డాడీ మీద విపరీతమైన కోపం వచ్చేసింది నిమ్మికి. ఉత్తరం మీద స్టాంపును బట్టి బందర్లో పోస్టు చేశారని తెలుసుకుంది. డాడీ కంపెనీ బ్రాంచ్ బందర్లో ఉన్నది. ఫోటో, ఉత్తరం నిజానిజాలు తెలుసుకోవాలంటే తను బందర్ వెళ్ళాలి, టామీని వదిలించుకోవాలి. ఒక నిర్ణయానికి వచ్చాక నిమ్మి మనసు తేలికపడింది. డాడీ చెప్పినట్లు వినటానికి తనేం బుల్లిపాప కాదు. నిమ్మి శక్తి ఏమిటో డాడీకి తెలిసి రావాలి. శశి విషయం పూర్తిగా తనకు తానుగా తెలుసుకోవాలి. ఆలోచన వేగంతో కారు యాక్సిలరేటర్ రేస్ చేసింది రిమ్మి. శరవేగంతో కారు SRR అండ్ CVR కాలేజీని దాటేసింది. సడన్గా వేగం తగ్గించి కారును పక్క రోడ్డుకు తిప్పి ఇంకా స్లో చేసి మరలా పక్క రోడ్డుకు తిప్పింది నిమ్మి. ఏలూరు రోడ్డుకు ప్యారలల్గా ఉన్న చిన్న రోడ్డున నిమ్మి మారుతి కారు విజయవాడ దిశగా పయనించసాగింది. రేర్వ్యూ మిర్రర్లో చూసుకుంటుంది నిమ్మి. టామీ జాడలేదు. 60 మైలు వెళ్ళాక కారును ఏలూరు రోడ్డుకు మళ్లించింది. మొగల్రాజుపురం మీదుగా కారును బందర్ రోడ్డు వైపుగా పోనిచ్చింది నిమ్మి. శరవేగంతో దూసుకువస్తున్న ఎర్రరంగు మారుతి కారుని, కారు డ్రైవ్ చేస్తున్న అమ్మాయిని,
ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయారు రోడ్డు మీద వెళుతున్న జనం. కారు బందర్ రోడ్డును చేరిన తర్వాత గాని నిమ్మి మనసు కుదుటపడలేదు. మిర్రర్లో టామీ జాడ కనబడకపోవటం ఆమెకు ఉత్సాహాన్నిచ్చింది. అమ్మయ్యా, ఇన్నాళ్లకు డాడీకి టోకరా తినిపించాను అనుకుంటూ మారుతీ కారును బందరు దిశగా వేగంగా పోనిచ్చింది నిమ్మి. బందరు పొలిమేరలు కనబడ్డాక కానీ కారు వేగాన్ని తగ్గించలేదు నిమ్మి. మెయిన్ రోడ్డును కొంత దూరం వెళ్ళాక అజంతా హోటల్ అన్న బోర్డు కనిపించింది. హోటల్ ఆవరణలోనికి కారు పోనిచ్చింది నిమ్మి. కారు ఆపి సూట్ కేస్ చేతపుచ్చుకుని హోటల్లోనికి నడిచింది. రిసెప్షన్ డెస్క్ ముందు నిలబడి ఐ వాంట్ ఎ సింగిల్ రూమ్ అని అడుగుతున్న నిమ్మి వంక కుతూహలంగా చూశాడు రిసెప్షనిస్ట్ సుందర్. 303 రూమ్కి తీసుకువెళ్ళు అంటూ బాయ్తో చెప్పి నిమ్మి వంకకు తిరిగి, మీకేం కావాలన్నా ఇంటర్కమ్లో చెబితే పంపిస్తాను అన్నాడు సుందర్. తల ఊపి బాయ్ వెంట బయలుదేరింది నిమ్మి. మెట్ల మీద వెళుతూ ఉంటే ఎదురుగా గౌన్ తొడుక్కున్న యువతి మెట్ల మీదుగా క్రిందికి దిగిరావటం కనిపించింది. రోజ్ లావెండర్ ఈవినింగ్ ఇన్ ప్యారిస్ సెంటు గుబాళింపు నిమ్మి నాసుకలను తాకింది. మోకాళ్ల వరకు వచ్చిన గౌను, స్లీవ్లెస్ జాకెట్టు, బాబుడ్ హెయిరు, పెదాలుకు లిప్స్టిక్, నడకలో వయ్యారం, ముఖంపై మందహాసం నిమ్మిని రాసుకుంటూ వెళ్ళిపోయింది నవయవ్వని. ఆ అమ్మాయి వెళ్ళిపోయాక నిమ్మి మనసులో ఈమెని ఎక్కడో చూశాను చెప్పమా అనుకోసాగింది. 3వ అంతస్తులోని 303 రూములో సూట్ కేసు ఉంచి బాత్రూంలో టవల్, కొత్త సోప్ తెచ్చిపెట్టి ఫోమ్ బెడ్ మీద దుప్పట్లు మార్చి వెళ్ళిపోబోతూ, మీకేం కావాలన్నా పిలవండి అన్నాడు బాయ్. ఇందాక మనకు మెట్ల మీద ఎదురైంది ఎవరు ఆమె అడిగింది నిమ్మి. ఆమె హెలెన్. ఏం చేస్తుందామె? ఎవరు రూపాయిస్తే వాళ్ళ గదిలోనికి వచ్చి డ్యాన్స్ చేస్తుంది. ఆ కానీ పాపం చాలా మంచిది, పెద్ద కుటుంబాన్ని ఈదుకుని రావాలి, అందుకని తప్పక మాటలు మింగేశాడు బాయ్. ఆలోచనలో పడిపోయిన నిమ్మి బదులు పలకకపోవటంతో, మీకేం కావాలన్నా స్విచ్ నొక్కండి నేను వస్తాను అంటూ వెళ్ళిపోయాడు. అనుమానం వచ్చి పర్సులో ఉన్న ఫోటో తీసి చూసింది. నిమ్మి గుండెలో గూడు కట్టుకున్న కోపం మళ్లీ ప్రజ్వరిల్లింది. హెలెన్ శశితో పాటు ఫోటోలో ఉన్న అమ్మాయే. ఎవరు రూపాయి ఇస్తే వాళ్ళ రూముకు వచ్చే హెలెన్తో పాటు శశి ఉన్నాడు ఆ ఫోటోలో. డసిపోయి ఉన్న తన మనసును సేదతీర్చి అంధకారమైన జీవితంలో మరలా వెన్నెల వాకలు చిందించాడనుకున్న శశి హెలెన్ కౌగిలిలో వెదిగిపోయి ఉన్నాడు ఆ ఫోటోలో. మంచం మీద కూర్చుండిపోయి రెండు చేతులలో ముఖం కప్పుకుని భోరిన ఏడ్చింది నిమ్మి. కొంచెం సేపయ్యాక తమాయించుకుని ఆలోచించసాగింది. తాను బందర్ వచ్చింది ఆ ఫోటోలో కనబడుతున్న విషయం నిజానిజాలు తెలుసుకోవటానికి. అందుకు హెలెన్ని కలుసుకోవాలి, ఆమె వద్ద నుంచి అసలు విషయాన్ని తెలుసుకోవాలి. అలసటగా మంచం మీద పడుకునిపోయింది. నిద్రతో కళ్ళు మూసుకుపోయాయి. మెలకువ వచ్చేసరికి గదిలో మసగ చీకట్లు ముసురుకుంటున్నాయి. గది తలుపు మీద సన్నగా ట్యాప్ చేసినట్లుంటే వెళ్ళి తలుపు తీసింది. పొద్దున్న సూట్ కేస్ తెచ్చిన కుర్రాడు వాకిలి దగ్గరగా ఉన్నాడు. 2 మార్లు ట్యాప్ చేశాను, బాగా నిద్రపోయినట్లున్నారు అన్నాడతను. అతని మాటలతో తనకు మొద్దు నిద్ర పట్టిందని అర్థమైంది నిమ్మికి. చిరుసిగ్గుతో ఎరుపెక్కిన బుగ్గలు ఎదురుగా కారిడార్లో విలాసంగా నడిచి వెళ్తున్న హెలెన్ను చూడగానే కుతూహలంతో మరికాస్త అరుణిమను పులుముకున్నాయి. గదిలోపలికి వచ్చి సోఫాలో కూర్చుంటూ, స్ట్రాంగ్ కాఫీ పట్టుకున్రా అంది బాయ్తో. 2 నిమిషాలలో ఆవిర్లు కక్కే కాఫీ జగ్గుతో తిరిగి వచ్చి కాఫీని కప్పులోకి వంపుతూ, భోజనాన్ని గదిలోనికే తెమ్మంటారా లేక లాంజీలోనికి వెళ్ళి భోంచేస్తారా అన్నాడు బాయ్. నెమ్మదిగా కాఫీని సిప్ చేస్తూ, రూమ్కే తీసుకున్రా అంది. బాయ్ వెళ్ళిపోబోతుంటే హెలెన్ మళ్ళీ వచ్చిందేమిటి అడిగింది నిమ్మి. మార్వెడి ఆయన నామ్దేవ్ ఖుషీ చేసుకుంటున్నారు, అందుకనే వచ్చింది హెలెన్.
గానా పీనా బజానా అన్నాడు బాయ్. ఉలిక్కి పడింది నిమ్మి. నామ్దేవ్ అంటే డాడీ ఫైనాన్స్ కార్పొరేషన్ బ్రాంచ్ మేనేజర్. అతనికి తను ఏ పరిస్థితుల్లోనూ కనబడకూడదు. కనబడితే వెంటనే తన విషయాన్ని డాడీకి తెలియజేస్తాడు. తన రెడ్ మారుతి కారు హోటల్ ఆవరణలో ఉన్నదని గుర్తొచ్చింది నిమ్మికి. కారు నెంబర్ చూస్తే నామ్దేవ్ తప్పకుండా పోల్చుకుంటాడు. ఆలోచనలో పడింది నిమ్మి. అజంతా హోటల్లో ఉంటేనే హెలెన్ విషయాన్ని గురించి ఆరా తీయటానికి వీలవుతుంది. అయితే నామ్దేవ్ తనను కానీ తన కారును కానీ గుర్తుపడితే డాడీకి తను ఇక్కడ ఉన్నట్లు తెలిసిపోతుంది. కిటికీలోంచి చూస్తే హోటల్ ఆవరణలో ఎర్ర రంగు మారుతి కార్లు 3-4 కనబడ్డాయి నిమ్మికి. తన కారు నెంబర్ చూస్తే మాత్రం నామ్దేవ్ గుర్తుపడతాడు. నెంబర్ కనబడకుండా ప్లేట్ మీద బురద పూస్తే ఆ ఆలోచన రాగానే నిమ్మి ముఖంలో సంతోషరేఖ కనిపించింది. కానీ 3వ అంతస్తు నుంచి హోటల్ వెనక ఆవరణలోనికి వెళ్ళేదలా? కిటికీలోంచి చూస్తే రూముల వెనకగా నడవా బాత్రూం వెనక తలుపు తెరిస్తే నడవాలోనికి వెళ్ళవచ్చు. బహుశా స్వీపర్ వచ్చి బాత్రూములు క్లీన్ చేసి వెళ్ళటానికి ఆ మెట్లు ఉద్దేశింపబడ్డవేమో. రూమ్ ముందు తలుపు లోపల గడియ వేసి బాత్రూం వెనక తలుపు తెరుచుకుని వెనక నడవాగుండా చకచకా నడవసాగింది. చీర చెంగును నెత్తిమీద కప్పుకుని ముఖం కనబడకుండా ఉండటానికి ప్రయత్నిస్తుంది. నడవాలో చీపురు ఉంటే అది చేతపుచ్చుకుని చకచకా క్రిందకు దిగసాగింది. అదృష్టవశాత్తు కింద ఆవరణలో డ్రైవర్లు ఎవరూ లేరు. 7-8 కార్లున్నాయి. తన కారు దగ్గరికి వెళ్ళి మధ్యలో క్రిందికి దిగి వెళ్ళటానికి మెట్లు కనబడ్డాయి. చీపురుతో క్రింద నేల శుభ్రం చేయసాగింది. అటూ ఇటూ చూసి నేల మీద ఉన్న బురద మట్టిని నేమ్ ప్లేట్ మీద పామింది. కథ కొనసాగుతుంది. తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం. విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్. నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మరిన్ని కథలు నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు కమెంట్ బాక్స్లో ప్లేలిస్ట్ల లింక్స్ ఉన్నాయి, ఒకసారి చూడండి. ధన్యవాదములు. మీ ప్రసన్న.